మద్రాసు నుంచి తిరుపతి వచ్చేసాంగా. నీకెందుకు? నీ డబ్బులు నీకు ఇస్తానుగా, మద్రాసు పోనీ. కన్నవారింటికి చేరలేని స్థితిలో, కట్టుకున్న వారితో కలిసి ఉండలేని స్థితిలో మిగిలిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను. ఈ స్థితికి కారణం నా పొరపాటని నా మనసు ఎందుకో అంగీకరించడం లేదు. తప్పెవరిదైనా తప్పుని సరైన స్థితిలో గడపదాటాను. ఇక నీదే భారం స్వామి. గొలిపే కొండగాలి వేడంతా పంచన, కవ్వించే పొంగులన్నీ రవికై దిగించన. చిరు చెమటలు పోయు వేళ గుండెల్లో నిండిపో, గుండెల్లో నిండిపోయి ఊపిరి వై ఉండి
కొండకోన అందాలలోన సుధలలుక పోయు పూల బాటలో తరుణము వలపే శరణము జగములే సగముగా యుగములే క్షణముగా మౌనంగా సాగని తనువంతరేగని మౌనంగా సాగని తనువంతరేగని కరుణము వలపే శరణము నిన్ను వదులుండాలన్న ఆలోచన మా ఇద్దరిని సతమతం చేస్తుందమ్మా. వదులుంటావా? ఏమైందండి? అమ్మాయికి మెడ్రాస్ ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది నాయన. మెడ్రాసా? అవునమ్మా, పొద్దున 12 రీజనల్ ఆఫీస్కి ఫోన్ చేస్తే చెప్పారు శుభార్త్ 2-3 రోజుల్లో కాగితాలు కూడా వస్తాయి. ఈ ట్రాన్స్ఫర్ ఆపించడానికి ఏం కుదరదా సార్? అడిగానయ్యా, పత్తి వాడి మరీ అడిగాను. కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళని కూడా చూడకుండా ఆ రీజనల్ మేనేజర్ చుట్టాలని ఉన్నా ఈ బ్రాంచ్ లో వేయాలట. అందుకు ఈ ట్రాన్స్ఫర్. ఇంకొకసారి అడిగితే ఆప్ చేస్తారేమో. లాభం లేదమ్మా, ఆ ప్రయత్నాలు అన్నీ అయిపోయి. మరి అబ్బాయి మెడ్రాస్ వెళ్ళడానికి వీలుంటుందా? నాదేముందండి, ఇక్కడి నుంచి పంపించే నుంచి అక్కడి నుంచి పంపిస్తాను. కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే దిగులుగా ఉంది. మీరేమ్మ గారు? కులసనారతి. ఏదో అట్లా ఉన్నానండి. మీ అయ్యగారు ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటారు? ఇంట్లో నుంచి ఎలుగెళ్ళిపోయాక అయ్యి ఎట్టా ఉంటారు? జబ్బుపడ్డ మనిషిలా తయారయ్యారు. అలాగా. అవునమ్మ గారు, మీరు పుట్టింటికి వెళ్ళలేదా? లేదు రత్తి, వెళ్ళలేకపోయాను. ఈ ఇల్లు అద్దెకి తీసుకుని ఇక్కడే ఉంటున్నాను. చదువుకున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. చిలక గోరింక లాంటి జంట ఈ చిన్న విషయానికే ఇలా గొడవ పడిపోతే ఎలా చెప్పండి? అమ్మగారు, మీరు లేకపోతే ఆ ఇల్లు ఎలా తెలా అయిపోయింది? అయ్యగారు కూడా చాలా బాధపడిపోతున్నారు. రెండు అమ్మగారు, మన ఇంటికి పోదాం. అమ్మగారు. విజయ ఈ ఊళ్ళోనే ఉంటుందా? అవును బాబు గారు, ఇప్పుడే చూసొచ్చాను. బాబు గారు, చిన్నోళ్ళం తమకు చెప్పదగ్గవాళ్ళని కాదనుకోండి, అయినా మనసులో దాచుకోలేక చెప్తున్నాను. మొగుడు పెళ్ళాలన్నాక వేరు వేరు ఇళ్లలో ఉండడం అంత బాగుండదు. చూసేవాళ్ళు నానా రకాలు అనుకుంటారు. చూడండి బాబు, కాపురం నిలబెట్టుకోవడం చాలా కష్టం. కూల్చుకోవడానికి నిమిషం పట్టదు. బాబు, తమ ఎంట నేను వస్తాను. పదండి, అమ్మగారిని తీసుకొద్దాం. నా మాట ఏనండి బాబు, పదండి బాబు. నా బ్రతుకు బజార్న పడి నవ్వుల పాలు కావాలని కాకపోతే ఈ ఊళ్ళోనే వేరే ఇల్లు తీసుకుని ఉంటుందా? డాక్టరుగా నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? పండంటి బాబుని ఒత్తుకోవాలమ్మా నువ్వు. బాబుకు తొందరపడి పేరు పెట్టేయకండి. పాఠశాలకు మేము వస్తాం, మంచి పేరు పెడతాం. బాబుకు మీ పేరే పెట్టుకుంటాం అండి. వద్దయ్యా, ముసలి పేరు. మీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చేదాకా మా ముసలాళ్ళకి వేరే పనే ఉంది చెప్పు. అందమైన పేర్లు ఆలోచించుకుంటూ కూర్చుంటాం. ఇవన్నీ ఎందుకు పిలిగారు? అదేమిటమ్మా, కూతురు అత్తవారింటికి పెడుతుంటే తల్లి జారి పెట్టి పంపదు? నాకే ఒక కూతురు ఉంటే పొట్టి చేతులతో పంపుతానా? బాబాయ్ ఇక మేము బయలుదేరు. బయలుదేరు నాయన, టైం అయింది. అప్పుడప్పుడు మన రైలు కూడా టైంకి వచ్చి ఏడుస్తాయి. కదవండి కదవండి.